హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో అందరికీ కావాల్సింది డబ్బు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అన్నది ఎంత నిజమో, మనిషి డబ్బు చుట్టూ తిరుగుతాడనేది కూడా అంతే నిజం. ఈ ప్రపంచంలో మన మనుగడ కొనసాగించాలంటే డబ్బు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే తినే కొద్దీ తీపైనా సరే తర్వాత చేదుగా మారుతుందేమో, కానీ డబ్బు మాత్రం ఎప్పటికీ చేదుగా మారదు. మన దగ్గరున్న డబ్బుని ఖర్చు పెట్టి సరిగ్గా లాభం చూడటం గురించి, అదేవిధంగా మనం ఎంత సంపాదించినా ఎందుకు నష్టపోతున్నాం అనే దానికి కారణాలు, ఇలాంటి ఎన్నో డబ్బుకి సంబంధించిన విషయాల గురించి ద సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకంలో ఉన్న ఎన్నో యూస్ఫుల్ టిప్స్ తెలుసుకోవడమే ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్. ఈ పుస్తకాన్ని రాసింది మార్గన్ హౌసల్. గెట్టింగ్ రిచ్ ఈజ్ ఈజీ, బట్ స్టేయింగ్ రిచ్ ఈజ్ నాట్ ఈజీ. దీని అర్థం, ధనవంతులుగా మారడం చాలా ఈజీ, కానీ ధనవంతులుగా ఎల్లప్పుడూ జీవించడం అనుకున్నంత ఈజీ కాదు. మీరు కొన్ని కోట్లు సంపాదించినప్పటికీ సరైన విధానంలో ఖర్చు పెట్టకపోతే మళ్ళీ మనం జీరోకే వస్తాం. మరి మన జీవితం బాగుండాలంటే ఏం చేయాలి, డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, నో వన్ ఈజ్ క్రేజీ. మీకుండే అవసరాలకు తగ్గట్లుగా మీ ఖర్చులుంటాయి. మీ ఖర్చులను చూసిన ఎదుటి వాళ్ళు మాత్రం మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అనుకుంటారు. డబ్బు అన్ని విషయాల్లో అందరికీ ఎన్నో అవసరాలను తీరుస్తుంది, కానీ కొంతమంది ఈ డబ్బుని సరైన విధానంలో ఉపయోగించకపోవడం వల్ల అప్పులు పాలవుతారు. అలాగే కొంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మళ్ళీ అంత డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. ఒక్కొక్కరి విషయాల్లో ఒక్కొక్క రకంగా ఈ డబ్బు అనేది పనిచేస్తుంది. మన జీవితాల్లో జరిగే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వల్ల అందరికీ ఈ డబ్బు మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ మీకు నాకు ప్రతి ఒక్కరికి డబ్బు అనేది కావాలి. రాత్రి పగలు అనే తేడా లేకుండా మన అవసరాలు తీర్చుకోవడం కోసం కష్టపడుతూనే ఉంటాం. అలాగే ఈ పుస్తకంలో రచయిత ఒక మాట చెప్పారు, అమెరికాలో పేదవారు సినిమాలు, వీడియో గేమ్స్, మ్యూజిక్ ఇలాంటి వాటి మీద కంటే కూడా లాటరీ టికెట్స్ పైన ఎక్కువ ఖర్చు పెడతారంట. పేదవారు చేసే పనులను చూసి ధనవంతులు తప్పుగా అనుకుంటారు, ఎందుకు వీళ్ళంత డబ్బుని నాశనం చేసుకుంటున్నారు లాటరీ టికెట్ల మీద అని. అలాగే మీకు కూడా అనిపించవచ్చు, కానీ అక్కడున్న పేదవారు ఈ లాటరీ టికెట్ వాళ్ళ జీవితంలోకి ఏదైనా లక్ తీసుకొస్తుందేమో అని చెప్పి గట్టిగా నమ్ముతారు. ఇది వినడానికి అంత మంచిగా అనిపించకపోయినా వాళ్ళకు ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళు అలా చేస్తారు. అలాగే అక్కడుండే ధనవంతులు చేసే ఖర్చు చూసి మామూలుగా ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఎక్కువ ఖర్చు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. సో డబ్బు విషయాల్లో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారి పరిస్థితులే వాళ్ళకి కారణం అవుతాయి. కాబట్టి ఎవరి నిర్ణయాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. లాటరీ టికెట్స్ కొనడం మంచిది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళు వాళ్ళకున్న డబ్బుతో ఏం చేస్తున్నా మనకు అనవసరం, వాళ్ళని అవమానించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటిప్పుడు గుర్తుంచుకోండి, డబ్బు విషయంలో మన ఆలోచన ఏంటి, ఇది మనం ఆలోచించాలి. దానికోసం మనం ఒక మార్గాన్ని ఎంచుకోవాలి, అదే మనల్ని ధనవంతుడిగా మారుస్తుంది. నెంబర్ 2, నెవర్ ఎనఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశలు పుట్టించేది డబ్బే. మనం కోరుకున్న కోరికలను తీర్చేది డబ్బే. పేదవాళ్ళు డబ్బు సంపాదించాలనుకుంటారు, మధ్య తరగతి వాళ్ళు డబ్బు సంపాదించాలనే అనుకుంటారు, ధనవంతులు ఇంకా ఎక్కువ సంపాదించాలని అనుకుంటారు. ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ మళ్ళీ సంపాదించడమే మనిషి ఆలోచన, మనిషి టార్గెట్. మీరు 100,000 రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, 100,000 రూపాయలు సంపాదించిన తర్వాత 10 లక్షలు సంపాదించాలనిపిస్తుంది, 10 లక్షలు సంపాదించాక 1,00,000 రూపాయలు సంపాదించాలనిపిస్తుంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది, సంతృప్తి లేకపోతే ఎంత సంపాదించినప్పటికీ లాభం లేదు. అలా అని సంపాదించాలి అన్న ఆలోచన ఉండడం తప్పని చెప్పడం లేదు. మీ ఫ్రెండ్ దగ్గర ఒక పెద్ద కారు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళలాగా మనం మారిపోవాలి, వాడిలాగా మనం కూడా లగ్జరీగా ఉండాలి అని కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. చాలామంది చేసే తప్పేంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని, వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని, వాళ్ళ సంపాదనని తక్కువగా చూసుకుంటారు. గొప్పల కోసం అనవసరంగా ఖర్చు పెట్టి అప్పుల పాలవుతారు. మనశ్శాంతి లేకుండా సంపాదించిందంతా అప్పులు తీరుస్తూ బాధపడుతూ కూర్చుంటారు. సో జీవితంలో ఎదగాలి అని అనుకోవడం మంచిదే, కానీ ఎదుటి వాళ్ళలా లగ్జరీగా బ్రతకాలి అని చెప్పేసి మనకున్న ధనాన్ని తక్కువగా చూడటం తప్పు. సో డబ్బు విషయంలో మీరు పాటించాల్సింది మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించాలి. మీ దగ్గరున్న డబ్బుని, మీ దగ్గరున్న అవకాశాలని, మీ దగ్గరున్న సిచ్యువేషన్స్ని ఎలా వాడుకోవాలో చూడాలి, వేరే వాళ్ళతో కంపారిజన్ కాదు. నెంబర్ 3, కాంపౌండింగ్.
వారెన్ బఫెట్ ఎలా సక్సెస్ అయ్యారో చెప్పడానికి దాదాపు 2000కు పైగా పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. అన్ని వేల పుస్తకాలు రిలీజ్ అయినప్పటికీ అందులో నుండి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వారెన్ బఫెట్ సక్సెస్కి కారణం ఇన్వెస్టర్గా ఉండటం మాత్రమే కాదు, ఆయన కన్సిస్టెంట్గా చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం. ఇది చాలా ముఖ్యం. ఆయన చిన్నప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం వల్లే ఆయన కోరుకున్నది ఆయన సంపాదించగలిగారు. వారెన్ బఫెట్ 10 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అందరిలా ఆయన కూడా తన 30 ఏళ్ల వయసులో సంపాదించిన దాంతో సరదాగా ఖర్చులు చేస్తూ ఉంటే అంత ఎక్కువ మొత్తాన్ని సంపాదించగలిగేవారో కాదో మనకు తెలియదు. బఫెట్ యొక్క సక్సెస్కి కారణం పెట్టుబడి పెట్టడం, కానీ సక్సెస్ సీక్రెట్ మాత్రం చాలా తక్కువ ఏజ్ నుంచే కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం, అంటే టైం. ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఓపికతో హోల్డ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఓక్ చెట్ల గురించి మీకు తెలిసే ఉండొచ్చు, కాంపౌండింగ్ కూడా ఈ ఓక్ ట్రీస్ లాంటివే. ఈ ఓక్ చెట్టు అనేది నాటిన సంవత్సరంలో ఎటువంటి రిజల్ట్ చూపించదు. సంవత్సరాలు గడిచే కొద్దీ చెట్టు ఎదుగుదలలో చాలా చిన్న చిన్న మార్పులే కనిపిస్తాయి, కానీ 10 సంవత్సరాల తర్వాత ఎంతో ఎక్కువ మార్పు కనిపిస్తుంది. అలాగే 30 సంవత్సరాల తర్వాత అసలు ఎవరు ఊహించినంత మార్పు కనిపిస్తుంది. అలాగే డబ్బు విషయంలో కాంపౌండింగ్ కూడా పనిచేస్తుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ లాభం పెరుగుతూ ఉంటుంది. బఫెట్ అంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి కారణం అతను అప్పులు చేయలేదు, ఎటువంటి మోసాలు చేయలేదు, కేవలం డబ్బు ఇన్వెస్ట్ చేసి ఓపికతో ఉన్నాడు. 4, గెట్టింగ్ వెల్తీ వెసెస్ స్టేయింగ్ వెల్తీ. కోటీశ్వరుడిగా మారడానికి కోటి మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా కోటీశ్వరుడిగా మనం మారడానికి హెల్ప్ చేసే పుస్తకాలు కూడా ఎన్నో ఉన్నాయి. సంపన్నుడిగా మారాలంటే సేవ్ చేయడం, సరైన విధానంలో ఖర్చు పెట్టడం మాత్రమే హెల్ప్ చేస్తాయి. మీరు ఒక వస్తువు కొనే ముందు ఆ వస్తువుతో మీకు ఎంతవరకు అవసరం ఉంది అని 1-10 సార్లు ఆలోచించాలి. అవసరాలని తీర్చుకోవడానికి ఖర్చు పెట్టడం వేరు, అనవసరంగా మన కోసం డబ్బు ఖర్చు పెట్టుకోవడం వేరు. ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, ఈ 3 మనిషికి అత్యవసరమైనవి. బ్రాండెడ్ వస్తువులని, లగ్జరీ కోసం పనికిరాని వాటిని కొనడం, 1-2 సార్లు మనం యూజ్ చేసి పక్కన పెట్టేసే వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ మీ డబ్బుని వృధా చేసే పనులు. ఎప్పుడైతే మీరు మీ అవసరాలకి మీ ఇష్టాలకి తేడా తెలుసుకుంటారో మీ వృధా ఖర్చు తగ్గుతుంది. మీకు ఇంకా ఈజీగా అర్థమవడానికి మోర్గన్ చెప్పిన స్టోరీ ఏంటంటే, జెస్సీ లివర్మోర్ దాదాపుగా 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి $100 మిలియన్ కలిగి ఉన్నాడు. 1929 జరిగిన స్టాక్ మార్కెట్ క్రాష్ వల్ల చాలామంది ఇన్వెస్టర్లు లాస్ అయ్యారు, కానీ జెస్సీ లివర్మోర్ మాత్రం అందరికంటే ఎక్కువగా లాభపడ్డాడు. ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది జెస్సీ లివర్మోర్కి బాగా కలిసి వచ్చింది, కానీ 1-2 సంవత్సరాల తర్వాత ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇది మనం ఆలోచించాలి. దీనికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే జెస్సీ లివర్మోర్కి అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదన వచ్చిందో అనవసరమైన వాటిలో అతను పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు, తీవ్రమైన నష్టాన్ని చూశాడు. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. నిన్నటిలా ఈరోజు ఉండదు, ఈరోజులాగా రేపు ఉండదు. దీని అర్థం నిన్న సక్సెస్ అయ్యాం కదా అని ఈరోజు సక్సెస్ అవుతామని రూల్ లేదు. ఎప్పుడు సక్సెస్ అవుతామో ఎప్పుడు ఫెయిల్ అవుతామో మన సిచ్యువేషన్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. ఒకేసారి 1 కోటి రూపాయలు సంపాదించాలి అని అనుకోవడం కంటే అప్పులు పాలవ్వకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్లానింగ్ చేయడం, ఆ ప్లాన్కి తగ్గట్టు మనం పనిచేయడం, ఫెయిల్యూర్ వస్తే ఫెయిల్యూర్ని గైడ్లా మాత్రం చూసి మన సక్సెస్ వైపు ఎలా వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ చివరిగా, నథింగ్స్ ఫ్రీ. మీరు ఖర్చు పెట్టే ప్రతిదానికి ధర ఉంటుంది, కానీ అన్ని ధరలు లేబుల్స్ మీద కనిపించవు. ఉదాహరణకి మనందరం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో 2 గంటల సమయాన్ని ఖర్చు పెడతాం, ఎందుకంటే ఇందులో వీడియోస్ చూడటం ఫ్రీ. కానీ వాటి కోసం మనం ఖర్చు పెట్టేది ఏంటో తెలుసా? సమయం. ఆ యాప్స్కి మన సమయాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం, ఎంతో విలువైన సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నాం. సో గుర్తుంచుకోండి, ఏది ఫ్రీగా రాదు. అలా కాకుండా ఫ్రీగా దొరుకుతుంది అంటే 1-2 సార్లు మనం ఆలోచించాలి. డబ్బు విషయాల్లో, సమయం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి నష్టం రాకుండా ఉంటుంది. కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మంచి స్టాక్స్ కొని సేఫ్ సైడ్లో పక్కన పెట్టుకోవడం మంచిది. మీరు ఫాలో అయ్యే ప్రతి విషయంలో ప్లాన్ ఏతో పాటుగా ప్లాన్ బి కూడా ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. అండ్ రచయిత మార్గన్ ఏమంటారంటే, ప్లాన్ ఏ కంటే కూడా ఎప్పుడు ప్లాన్ బి పవర్ఫుల్గా ఉంటుంది అని. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏది ఫ్రీ కాదు. అండ్ ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ని రివైజ్ చేసేద్దాం. ముందుగా, నో వన్స్ క్రేజీ. డబ్బు విషయాల్లో ఎదుటి వాళ్ళు చేసిన పనుల్ని ఈజీగా జడ్జ్ చేయకండి. ఎదుటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆలోచన మనకు అనవసరం. మీ పరిస్థితి, మీ ఆలోచన, అది మీకు అవసరం. అలాగే మీరు నష్టం రాకుండా డబ్బు సంపాదించాలి అనుకుంటే డబ్బు సంపాదించాలనుకునే ఆ మార్గాన్ని 1-2 సార్లు చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. నెవర్ ఎనఫ్.
ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుంది, అది మంచిదే. కానీ మనం ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నదాన్ని తక్కువగా చూడకూడదు, మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. లేకపోతే ఎన్ని వేల కోట్లు సంపాదించినప్పటికీ మనసుకు ఆనందం ఉండదు. సో ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన దగ్గర ఉన్న విషయాల్ని గుర్తించాలి. కాంపౌండింగ్, డబ్బులు సంపాదిస్తే సరిపోదు, సరైన విధానంలో ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఓపికతో హోల్డ్ చేయడం కూడా అంతే ముఖ్యం. నెక్స్ట్, గెటింగ్ వెల్తీ వర్సెస్ స్టేయింగ్ వెల్తీ. ధనవంతుడిగా మారడం కంటే ధనవంతుడిగా జీవించడం కష్టం. డబ్బు అంటే లగ్జరీగా బ్రతకాలి అని అనుకోవడం కాదు, అనవసరమైన విషయాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కంటే మిమ్మల్ని ఇంప్రూవ్ చేసే స్కిల్స్ కోసం మీరు ఖర్చు పెట్టడం చాలా మంచిది. అవసరాలను తీర్చుకోండి, అనవసరాలని కాదు. నథింగ్స్ ఫ్రీ. ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వస్తుంది అంటే దాని అర్థం మీ సమయాన్ని ఖర్చు పెడుతున్నారు అని. మీ విలువైన సమయాన్ని సరైన విధానంలో ఖర్చు పెట్టడం వల్ల ధనవంతులుగా మారగలుగుతున్నారు. ఈ ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవరంటే అప్పులు లేనివాడు, చెడు అలవాట్లు లేనివాడు. సో డబ్బు విషయాల్లో ఆచీ తూచి అడుగు వేయడం చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.